ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్. ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు కప్ప ముత్యం. అనగనగా ఒక అడవిలో కప్ప హాయిగా జీవిస్తుంది. ఆ కప్పకి హంస పరిచయమైంది. కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులయ్యాయి. ఒకరోజు కప్ప కులనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి. ఈలోగా ఎక్కడి నుంచో వచ్చిన వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు. వలకు చిక్కిన హంస విలవిలలాడింది. అది చూసిన కప్పకు ఏం చేయాలో తోచలేదు. వేటగాడు దయచేసి తనని విడిచిపెట్టు అని ప్రాధేయపడింది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బులు వస్తాయి, విడిచిపెట్టను అన్నాడు వేటగాడు. నీకు డబ్బు కావాలి అంతే కదా, ఉండు అని కప్ప వెంటనే నీట మునిగి కొంతసేపటికి ముత్యంతో పైకొచ్చింది. దీన్ని తీసుకుని నా స్నేహితురాలను విడిచిపెట్టు అంది. వేటగాడు ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టాడు. ఇంటికెళ్ళాక అతను చెప్పిందంతా విన్న భార్య, ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి, వెళ్ళి అవన్నీ తెచ్చే అని చెప్పింది. దాంతో దురాశ కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి, ఏయ్ మర్యాదగా నీ కులంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చి, లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు. అది విన్న కప్ప, సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా, అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది. దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు. కప్ప దాన్ని తీసుకొని పారిపోయింది. పోతూ పోతూ, నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది, నీకు మేము దొరకం, అత్యాశతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు, అనుభవించు అని అరిచింది. అది విన్న వేటగాడు, అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు. ఈ కథలో మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు అని అర్థమవుతుంది.